నమస్తే. తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో ఇవాళ రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన తొలిసారి కుప్పంలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన కుప్పానికి చేరుకోనున్నారు. అక్కడ బ్రాంచ్ కాలువను పరిశీలించిన తర్వాత ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. విశ్రాంతి అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం పార్టీ నేతలతో సమావేశమై రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక రేపు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ అధికారులతో అభివృద్దిపై సమీక్షిస్తారు. సాయంత్రం బెంగళూరుకు వెళ్తారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ శ్రేణులు, జిల్లా అధికార యంత్రాంగం సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పం పసుపుమయంగా మారిపోయింది. రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించబోతున్నారు. కుప్పం అంతా కూడా పసుపుమయంగా మారిపోయింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన కుప్పం పర్యటన చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు లైవ్ లో. మనోహర్ రెడ్డి, గుడ్ మార్నింగ్. విజయ చంద్రిక, సీఎం చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు ఈవేళ రేపు రెండు రోజులు కూడా పర్యటించబోతున్నారు. మరి కొద్దిసేపట్లో అంటే సరిగ్గా 12:30 గంటలకు ఆయన కుప్పంలోని మెడికల్ కాలేజీ హెలిప్యాడ్ గ్రౌండ్కు చేరుకోబోతున్నారు. ప్రస్తుతానికి మనము లొకేషన్లో ఉన్నాము హెలిప్యాడ్ వద్ద. ఇక్కడ ఈ రెండు రోజుల పర్యటనకు సంబంధించి ఇక్కడ టీడీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా అధికార యంత్రాంగం కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే ఆయన గత 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఈవేళ ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి తన సొంత నియోజకవర్గంలోకి అడుగుపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు పోలీసు యంత్రాంగం కావచ్చు, మరోవైపు జిల్లా యంత్రాంగం కావచ్చు, ఏదైతే ఆ రోజు ఇబ్బందులకు గురేసినటువంటి ఆ అధికారులే ఈవేళ రెడ్ కార్ప్ పెట్టి స్వాగతాలు పలిగేటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. అదే క్రమంలో ఈవేళ ఇక్కడ 12:30 గంటలకు ఎల్లిపేటకు చేరుకున్న తర్వాత ఇక్కడ శాంతిపురం మండలంలో ఉన్నటువంటి జల్లిగాడిపల్లి కావచ్చు, అదేవిధంగా చిన్నారిదొడ్డి, ఈ రెండు గ్రామాల్లో ఉన్నటువంటి అందరినీవా కాలువ పనులను పరిశీలించబోతున్నారు. అనంతరం ఆయన 3:30 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. అనంతరం ఆర్ఎండ్బి అతిథి గృహానికి చేరుకుని పార్టీ నాయకులతో సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. రేపటి రోజు ఉదయం 10:30 గంటలకు ఆయన ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత పిఎస్ మెడికల్ కాలేజీ ఆవరణంలో పార్టీ శ్రేణులతో కూడా సమావేశం కాబోతున్నారు. మరి ఈ రెండు రోజులు పర్యటనకు సంబంధించి ఇక్కడ మనతో కుప్పానికి సంబంధించిన స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఏంటి ఈరోజు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మీ సొంత నియోజకవర్గానికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో గత 5 ఏళ్ళు పడినటువంటి ఇబ్బందులు దృష్ట్యా ఈవేళ ఏ విధంగా ఈ 2 రోజుల పర్యటన కొనసాగించబోతున్నారు? చాలా చాలా సంతోషం. కుప్పం ఆరాధ్య దైవం మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదట కుప్పం నియోజకవర్గం నే పర్యటిస్తానని చెప్పిన ప్రకారమే అదేవిధంగా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నిధులకు విడుదల కూడా జీవోలు తీసుకొని వచ్చి ఇక్కడ వెంటనే 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం అనేక రకాలుగా మా పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ప్రజలందరినీ కూడా ఇక్కడ అనేక విధాలుగా హింసించడం,
మా మీదంతా కేసులు పెట్టడం, అనేక రకాలుగా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయకపోయినప్పటికీ కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఆ బాధతో మేమందరం ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తున్నాం, మాకు చాలా సంతోషం. ప్రతి ఒక్క ప్రజలు గ్రామంలో కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు సార్ని కలవాలని. అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక గ్రామ వికాస పత్రం అనేది ఆల్రెడీ ప్రారంభించాం. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు, పెద్ద గ్రామ పంచాయతీ అయితే 2 కోట్ల రూపాయలు. ఏదైతే కుప్పం మున్సిపాలిటీ ఉందో అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి కల. ఈ కుప్పం పట్టణాన్ని ఒక సుందరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వెంటనే అమలు చేయడానికి జీవోలు కూడా ఈరోజు దాని ఆర్డర్స్ కూడా తీసుకొని వస్తున్నారు. చాలా చాలా సంతోషం. ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాల్లో మేము అనుక్షణం అహర్నిశలు కృషి చేశాం. ఈరోజు మేము చెప్పిన హామీలు నెరవేర్చడానికి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ, మంచి పరిపాలన ఇవ్వడానికి కానీ మేమందరూ కూడా దాని మీద సిద్ధంగా ఉన్నాం. సార్ రావడం చాలా సంతోషం. ఆయనకు అందరూ కూడా మేము మనస్ఫూర్తిగా ఆయనకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్. సార్ చెప్పండి, ఈరోజు చిత్తూరు జిల్లాకు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే మరి ఎట్లా చూసారు ఈ పరిణామాలని? కుప్పం ప్రజలంతా ఈరోజు పండగ వాతావరణం జరుపుకుంటున్నారు. అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా అలాగే పండగ వాతావరణంలో ఉంది. చాలామంది నిర్భయంగా నిద్రపోగలుగుతున్నారు. మాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, మేము రోజు టెన్షన్ పడేవాళ్ళం, ఈ ప్రాపర్టీలు ఏమైపోతాయో, మా ఆస్తులు ఏమవుతాయో, మా ప్రాణాలకు ఏమవుతాయి అనే బాధతో ప్రాబ్లంతో రాష్ట్రం అంతా ఉండింది. ఈరోజు ఆయన వచ్చిన తర్వాత అందరూ కూడా హ్యాపీగా నిద్రపోగలుగుతున్నారు. రావడమే 5 జీవోల మీద సైన్ చేయడం జరిగింది. అభివృద్ధి పథాన్ని మీరు చూస్తుంటే మన రాజధాని అమరావతిలో ఎలా పరిగెత్తిస్తున్నారో మీరు చూడొచ్చు. ఒక కార్యదీక్షాపరుడైన వ్యక్తికి డబ్బులు ఉందా లేదనేది కాదు, ఆయన సంకల్పం చాలా గొప్పది. డబ్బులు కూడా ఆయన సమకూర్చుకోగలడు. ఇదే బడ్జెట్తోనే 14-19 కూడా రాష్ట్రాన్ని అద్భుతంగా చేసి చూపెట్టారు ఆయన. ఈరోజు కేంద్రంలో పార్టీ కూడా మాకు సహాయపడే దిశలో ఉంది కాబట్టి అభివృద్ధి ఇంకా బాగా ఆయన ఆలోచన తగ్గట్టు రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ కూడా శుభపరిణామం. ముఖ్యంగా కుప్పం ప్రజలకు రుణపడి ఉంటాం, ఎందుకంటే రాష్ట్రానికి నాయకత్వం వహించే నాయకుడిని ఎన్నుకునే అదృష్టం పెద్దలు ముండత్తం గారు, సురేష్ గారు ఇలాంటి వాళ్ళందరూ కృషితో సాధించారు కాబట్టి వీళ్ళందరికీ కృతజ్ఞతలు కుప్పం ప్రజలకి. అలాగే 7-7 గెలిపించిన చిత్తూరు పార్లమెంటరీ పార్టీ ఓటర్లందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్. అదేవిధంగా మా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులుగా ఉండి 6 నెలల క్రితమే టీడీపీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీలో వచ్చేటువంటి పరిస్థితి, ఆయనపైన ఒకప్పుడు 2-3 సార్లు కూడా పోటీ చేసినటువంటి డాక్టర్ సురేష్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆయన కొత్తగా పార్టీలో చేరి ఇప్పుడు విజయంతో ఆయన మీ ముందుకు రావడం ఎట్లా చూస్తారు? మీరు ఒకప్పుడు ఆయనపైన పోటీ చేసినటువంటి సందర్భం, మరి ఎందుకు మీరు ఆ పార్టీని వదిలి టీడీపీలోకి చేరాల్సినటువంటి పరిస్థితి చెందుతున్నారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. గతంలో మన పురాణాల్లో చూస్తే నరకాసుర వధ తర్వాత శ్రీకృష్ణునికి ఏ విధంగా అయితే స్వాగత తోరణాలు జరిగినాయో, అదేవిధంగా రావణాసుని చంపిన తర్వాత శ్రీరామునికి ఏ విధంగా అయితే అయోధ్యలో ఆహ్వానం పలికారో, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అరాచకమైన ప్రభుత్వాన్ని అంతమొందించిన తర్వాత మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గానికి రావటం నిజంగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ ఒక పండగ వాతావరణం. 5 సంవత్సరాలు ఒక పీడకలగా భావించి అందరూ దాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే కార్యాచరణలోకి దిగారు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు పరుగు పెడుతుంది. కుప్పం ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికి విజయ చంద్రిక. ఈవేళ రేపు చంద్రబాబు నాయుడు కుప్పం తన సొంత నియోజకవర్గానికి పర్యటించబోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ కుప్పం టీడీపీ శ్రేణులు కూడా చాలా వరకు ఆనందాన్ని హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి